ఈనీ స్పెషల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి పట్టణం నందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నియర్ కోనేడు దగ్గర నుండి మనము ఈ యొక్క రోడ్డుది చూస్తున్నామండి. కదిరి ప్రాంతంలో అస్తవ్యస్తంగా రోడ్లు కుంతలు, ముఖ్యంగా ఏదైతే మనము సింహకోట దగ్గర నుండి ఒకసారి గమనిస్తే ఇది హిందూపూర్, అలాగే బెంగళూరు బాగేపల్లి వెళ్ళేటువంటి దారి. ఈ దారి గుండా మనం ఒకసారి గమనిస్తే ఎంత అస్తవ్యస్తంగా ఈ యొక్క దారి ఉందో. మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మాండూస్ తుఫాన్ కావచ్చు, గతంలో వచ్చినటువంటి తుఫాన్లకు కావచ్చు, ఈ యొక్క రోడ్డు మరీ గతుకులమయం గుంతలమయం అవుతున్నటువంటి పరిస్థితులు కదిరి ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా గొల్లమ్మ మండపం ఏదైతే ఉందో, గొల్లమ్మ మండపం దగ్గర నుండి మనం చూసుకుంటే గొల్లమ్మ మండపం దగ్గర చాలా అస్తవ్యస్తంగా ఉందండి. గొల్లమ్మ మండపం దగ్గర నుండి దాదాపు మనకి ఈ యొక్క హిందూపూర్ క్రాసింగ్ ప్రధానమైనటువంటి కూడళ్ళు ఇవి. ఈ ముఖ్యంగా కదిరి ప్రాంతంలోకి రావాలంటే బెంగళూరు బాగేపల్లి హిందూపూర్ తదితర ప్రాంతాల నుండి కూడా ఈ ప్రాంతం దగ్గర రావాలంటే ఈ దారి గుండానే ముఖ్యమైనటువంటి ప్రధాన భూమికి భోగించేటువంటిది. ఈ గతంలో కూడా తాత్కాలిక మరమ్మతులు చేసినా కూడా ఈ గుంతలమయం అవుతూనే వస్తుంది. ఈ యొక్క శాశ్వత ప్రతిపాదికన ఇక్కడ ఈ అంగల్ వారు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అంగలు వాళ్ళు కూడా ఇంతకుముందు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితులు, రాస్తారోకలు చేసినటువంటి పరిస్థితులు, కానీ ఈ యొక్క గుంతలమయమయ్యే రోడ్డు, ఈ రోడ్డు అలాగే ఉంది. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్న మున్సిపాలిటీ వారు, ఆర్ఎంపీ వాళ్ళు మరీ యథారాజా తథా ప్రజ అనేటువంటి నానుడి ఈ రోడ్డుకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఏదైతే ఈ గుంతలమయం ఉన్నదో ఈ రోడ్డుని శాశ్వత మరమ్మతు చేయాలని ఈ ప్రాంతవాసులందరూ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి మనం అందరం ఈ తరఫున కూడా మనం చూసినటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. అందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున కూడా చాలా దెబ్బతప్పాలకు వచ్చినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ ప్రాంతవాసులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. కనుక శాశ్వతంగా శాశ్వత మరమ్మతులు, శాశ్వతంగా రోడ్డు వేయాలనేసిందిగా ఈ ప్రాంతవాసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.